అన్న నమస్తేనే నమస్తేనే పేరానా దశరథ ఏం చేస్తుంటారా మీరు కూలీ కూలీ ఇప్పుడు మీ మునుగోడులో ఉప ఎన్నిక వచ్చింది రాజగోపాల్ రెడ్డి రాజీనామా రాజీనామా చేయడం వల్ల మీకు ఉప ఎన్నిక అనేది వచ్చింది కదా దీనివల్ల ఏమైనా లాభాలు నష్టాలు ఏమైనా అన్న మీకు మొత్తం నష్టమే కా ఎందుకంటే ఆయన ఎంపీగా చేసినప్పుడు అట్లనే ఉంది తర్వాత ఎమ్మెల్యేగా చేసినప్పుడు అట్లానే ఉంది ఇప్పుడు అట్లానే ఉంది ఎందుకు రాజీనామా చేయవలసి వచ్చింది ఎవరిని పెట్టలేక రాజీనామా చేయవలసి వచ్చింది ఎవరు పోయి అడిగి రానని ఎవరు దగ్గర పోయి ఎవరు లోల్లి పెట్టి రానని మాకు పెట్టమని ఎందుకు చేయవలసి వచ్చింది ఆయన సొంత నిధుల కోసం ఆయన కాంట్రాక్ట్ల గురించి ఆయన ఆయన స్వార్థంగం కోసం పోయిండు ఎవరికి పెట్టలేక పోయిండు ఎవరికాడ కొట్లాడిండు అంతే ప్రజల గురించి కాదు ఆయన సొంత హక్కుల గురించే పోయిండు అది అది దానివల్ల ఇప్పుడు మీకు ఏమైనా ఎఫెక్ట్ పడిందా ఎఫెక్టే కదా మా పనులన్నీ నష్టం ఏడిపోయినా పనులు అవుతాయి ఏ అధికారి ఉంటలేడు ఇప్పుడు ఎలక్షన్లు కోడు ఎలక్షన్లకుడు అని అంటారు ఏది లేదు మీ మద్దతు ఇస్తారు ఇప్పుడు మీరు మా మద్దతు ఎక్కడిస్తాం హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్కే ఇస్తాం ఎందుకు ఇస్తాం అంటే మేము యాదవ్స్ గొర్రెలు ఇచ్చిండు మాకు పోయినసారి ఇచ్చిండు ఈసారి కూడా ఇచ్చిండు పైసలు పడతలేవు లాక్ వేసిండు అని అంటున్నాం లాక్ వేసినా ఎన్నికల కోడు ఇప్పుడు ఇస్తే నువ్వు ఇప్పుడు నువ్వు ఓట్ల గురించే పైసలు అని ఆయన బదనాం చేస్తుండే ఇప్పటికే అందుకని ఆ పైసలు లాకేసిరు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇస్తాను అంటుండు ఆయన ఇప్పుడు మేము మేము అయితే ఏం లేదు ఆయన ఎందుకు మాకు అంటే ఒక విశ్వాసంతో ఇస్తుండు బతుకుతున్నాం ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి వస్తున్నాయి ఎవరికి వస్తారో అందరికి వస్తున్నాయి దళిత బంధు వస్తుంది యాదవ్లకు వస్తుంది ఇప్పుడు గౌడ్సులు ఉన్నారు గౌడ్స్ చచ్చిపోతే ఐదు లక్షలు వస్తుంది రైతు చచ్చిపోతే ఐదు లక్షలు వస్తుంది కళ్యాణ లక్ష్మి వస్తుంది కేసీఆర్ కిట్ వస్తుంది వాటర్ వస్తున్నాయి ప్రతి ఒక్కటి వస్తున్నాయి ఏది రాకుండా అయితే ఏం లేదు ఇప్పుడు వరకు అయితే మంచిగా ఉంది ఎందుకు వెయ్యాలి ఈయన ఏం చేసినా అని వాళ్ళు ఎంపీగా చేసిండు అప్పుడు ఏమి చేయలేదు మాకు కనీసం మాట్లాడదామంటే అవకాశం కూడా ఇయ్యడు రాజగోపాల్ రెడ్డి ఇవాళ స్టేట్ నుంచే కొట్లాడలేను సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఎట్లా తెస్తాడు ఏ విధంగా చేస్తాడు చేస్తాం చేస్తామనుకో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిరు హోదా జాతీయ హోదా ఇవ్వమంటే జాతీయ హోదా కాదు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు ఈయన ఇళ్ళకెళ్ళేస్తాడు పోయి ఏమిటి పోయిండు బీజేపీకి ఇంట్లో సరే రాజీనామా చేసి కాంగ్రెస్ నుంచే పోటీ చేయపోయినావు నువ్వు మళ్ళీ బీజేపీ ఎందుకు పోయినావు నువ్వు అమ్ముడు పోయినట్టే కదా అది జాతీయ హోదా ఇవ్వలేదు వాళ్ళు ఏమిటి పోయినట్టు ఏం నిధులు చేసినట్టు కేసీఆర్ వాళ్ళు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తుండు రైతు బంధు రైతు బీమా అన్నీ ఇస్తుండు ఇంకా నీకు ఏం అవుతుందని అది మీరు ఇక్కడ టీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తా అంటారు కదా మీరు కేసీఆర్ గురించి టీఆర్ఎస్ సపోర్ట్ చేస్తారనుకుంటున్నారు లేకపోతే ఇక్కడ ఉన్న రాజగోపాల్ రెడ్డి గురించి సపోర్ట్ చేద్దాం అనుకుంటారు లేదు కేసీఆర్ గురించే సపోర్ట్ చేస్తారు రాజగోపాల్ రెడ్డి నుంచి మేము ఎప్పుడు పట్టించుకోలేదు మాకు అపార్ట్మెంట్ ఇవ్వలేదు మా ఊరికి వచ్చిండు ఒకసారి ఎమ్మెల్యేగా పోయినసారి ఎమ్మెల్యేగా మా చెట్టు కింద కూర్చొని ప్రతి సీసీ రోడ్డు ప్రతి ఇల్లు ఎవరు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ప్రతి మోరి అన్నీ చేస్తాను గుళ్ళు కావాలని గుళ్ళు కూడా నేను చేస్తానని గెలిపిరని అన్నాడు గెలిపించినాం ఏం చేసిండు రాజీనామా చేసిండు లాస్ట్కు ఇలా ఇవాళ వేల కోట్లు నష్టం ఇవాళ మా పనులు కూడా అయితే లేవు చేసుకున్నారే పని కూడా దొరుకుతలేదు అన్నీ ఆపేసారు నిధులు ఏడంగా మా వర్క్ లాస్ వాళ్ళకేం లాసు నాలుగు కార్లు కొనుక్కొని కొత్తగా కొనుక్కొని తిరుగుతురు మా ఇప్పుడు వర్క్ మేము కొనుక్కొని తిరుగుతున్నాం మా కోసం రాజీనామా చేసిండా మా ఆయన ఎంపీగా ఉన్నప్పుడు అవే సీసీ రోడ్లు ఉన్నాయి అవే మట్టి రోడ్లు ఉన్నాయి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అట్టనే ఉన్నాయి ఇవాళ కూడా గట్టనే ఉన్నాయి మా బతుకులు ఏం మారో రాజీనామా చేసినట్టు ఇప్పుడు కుస్కుట్ల ప్రభాకర్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది కుస్కుట్ల ప్రభాకర్ రెడ్డి ఏంటంటే ప ఎమ్మెల్యేగా చేసినప్పుడు నిధులు ఇవ్వలేదు మొత్తం కేసీఆర్ఏ పైకి వెళ్ళి ఆయనే ఓపెన్ చేసిండు ఆయనే ఇచ్చిండు కనుక ఆయన తిరిగిండు నిధులు రాలేదని చెప్పిండు మొత్తం మనకు శివన్నగూడెం ప్రాజెక్టు అవుతుంది ప్రాజెక్టు పెట్టిండు అది అది చాలా వరకు భారణ మందం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రం పూర్తి అయింది అది అది చేస్తున్నామమ్మా మనకు నీళ్ళు వస్తాయి ఇంకేం కావాలో అన్నాడు కేసీఆర్ కరెంటు ఆయనే ఓపెన్ చేసి ఇంటింటికి నల్ల ఆయనే చేసిండు నిధులు అయితే ఇప్పటి వరకు అయితే మాకు ఏమి ఇవ్వలేదు అన్నీ ఆయన చేస్తుండే ఇంకా మేం చేసేది అని ఆయన చెప్పిండు మేము ఎప్పుడు పోయినా మా సమస్య లేదు ఆయన వస్తాడు ప్రతి నిత్యం మాకు అందుబాటులో ఉంటాడు మేము ఎప్పుడు పోయినా మాకు అపార్ట్మెంట్ వేస్తాడు గంట సేపు మాట్లాడతాడు రాజగోపాల్ రెడ్డి కాదు కుసుకుల ప్రభాకర్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి అపార్ట్మెంట్ అయ్యాడు ఇంకా నీకు రాజగోపాల్ రెడ్డి పోదామని అసలు వాళ్ళు పోనే అవుతారు వాళ్ళు ఉండనే ఉండరు ఆయన ఏడంగా అపార్ట్మెంట్ ఇస్తాడు అదే కూసుకుంటున్నావు కాబట్టి ఎప్పుడు పోయినా కలుస్తాడు ఎప్పుడు ఇప్పుడు దావత్ ఉన్నా చచ్చిపోయినా ఎవరికి ఆర్థిక సాయం కూడా అందిస్తాడు చేస్తాడు చేస్తుండు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఆయనే గెలిపిసుకుంటాం ఊరిని అభివృద్ధి చేపిసుకుంటాం థ్యాంక్ యూ అన్న అన్న నమస్తే నమస్తే పేరు పేరానా పేరు అన్న ఏం చేస్తుంటే నేను చేనేత అన్న ఇప్పుడు మా మీ మునుగోడుకు మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా ఏ పార్టీ కోటేద్దామను నేను టీఆర్ఎస్కి వేస్తున్నాను ఎందుకు టీఆర్ఎస్ టీఆర్ఎస్కి ఎందుకు వేస్తున్నా అంటే ఆల్రెడీ ఇంతకుముందు మనకు ఫ్లోరైడ్ వాళ్ళ దానివల్ల చాలా లోతులో వెళ్ళిపోయారు ఒక్కొక్కరు జీవితాలు కుటుంబాలు కూడా వికలాంగులు అయ్యి మొత్తం ఏం పని చేయలేకపోయినా అని పరిస్థితిలో ఉన్నాము ఇప్పుడు మన టీఆర్ఎస్ తెలంగాణ వచ్చినందుకు ఆ ఫ్లోరైడ్ వాటర్ మిషన్ బైర్థ వల్ల సాగర్ వాటర్ అక్కడి నుంచి మనకు రావడం వల్ల ఇప్పుడు ఫ్లోరైడ్ మొత్తం నైంటీ నైన్ శాతం జీరో పర్సంటేజ్ కు ఉన్నది కాబట్టి ఇప్పుడు కాదు ఇంకా జీవితాంతం మొత్తం టీఆర్ఎస్కి మేము కంపల్సరీ చేస్తామని ఒక్క చెప్తున్నా రాజగోపాల్ రెడ్డి గెలిచిన రాజగోపాల్ రెడ్డి వచ్చిన కానీ ఇంతవరకు ఓట్ల గురించి ఎలక్షన్లు కూడా ఇంటింటికి అలా కుటుంబంతోనే ఆలో వచ్చి ప్రసారం చేసారు ఆయన ఎంతసేపటికైనా రాజగోపాల్ రెడ్డి గారు రోడ్ షో చేసుకుని వెళ్ళిపోయిన కానీ అప్పుడు ఎలక్షన్ అప్పుడు వచ్చింది కానీ ఇంతవరకు మళ్ళీ గెలిచినాక ఒక్కసారైనా వచ్చి ఇట్లా జనాల దగ్గరికి వచ్చి పలకరించింది లేదు ఏం లేదు వాళ్ళ ఆయన పని అని పని ఉన్నా అని మన ఆయన దగ్గరికి పోయినా కానీ కలుద్దానా అని ఒక పది పదిహేను సార్లు అయినా అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా పరిస్థితులు వచ్చినాయి దాని ఉద్దేశంలో ఆయనకు బీజేపీ కూడా ఇంతవరకు ఎవరు వేయరు వేయరు ఇంకా ఇంకా ఉన్న జనాలు కూడా సపోర్ట్ చేయరని అని అన్న నమస్తే నమస్తే పేరు అన్న రామచంద్ర నాయక్ ఏం చేస్తుంటా మీరు పని ఏం చేస్తుంటారు కార్యకర్త ఇప్పుడు మూడు ఎలక్షన్లు వచ్చాయిగా మళ్ళీ ఏ పార్టీకి ఓట్ వేద్దాం అనుకుంటున్నారు టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు టీఆర్ఎస్ అన్న టీఆర్ఎస్ అభివృద్ధి పనులు చేసింది కదా అందుకొరకు తెలంగాణ బంధు రైతు బీమా రైతు పథకాలకు సంబంధించిన కళ్యాణ్ లక్ష్మి పోతే మన మిషన్ భగీరథ పథకాలు అదేవిధంగా కేసీఆర్ కిట్టు ఎన్నో పథకాలు రైతులకు సంబంధించినవి విద్యుత్ ఇరవై నాలుగు గంటల కరెంటు తెలంగాణ ఏడాది అయిపోతుంది అన్న వస్తే ఇవాళ తెలంగాణ ఇరవై నాలుగు గంటలకు కరెంటు ఇస్తుంది ఇవన్నీ పథకాలు ఉన్నాయి కాబట్టి కారు గుర్తు కోటిద్దామని అందరూ ఎందుకు రాజగోపాల్ రెడ్డి ఏం చేయలేడా మీ నిమేజ్ కారానికి ఇప్పటివరకు మూడు సంవత్సరాలు వరకు చేసింది ఏమి ఇప్పుడు ఏం చేస్తాడు ఆయన 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 బీజేపీకు పద్దెనిమిది వేల కోట్ల కొరకు పోయింది తప్ప ఆయన స్వలాభం కొరకు పోండి తప్ప ఇది ప్రజల కొరకు ఆయన బీజేపీకి పోలే ఇది ఇది ఏదో ప్రజల కొరకు చేస్తామనే ఆలోచన కాదు ఆయనకు ఇది ఇక్కడ ఓట్లు కావాలని తెచ్చుకొని బీజేపీతో కుమ్మకాయి బీజేపీ అగ్రిమెంట్ అయ్యి ఆయన తపన చేసుకుంటే బీజేపీ గెలవాలని కావాలని ఆయన దగ్గర డబ్బు ఉంది కాబట్టి ఆ ఆలోచనతోనే ఓట్లు తెచ్చుకున్నాడు ఆయన ఇచ్చి ఆయనే తీసుకున్నాడు ఇప్పుడు ఒకవేళ గెలిస్తే స్టేట్ తోటి సెంటర్తో కొట్లాడతారు అనుకుంటున్నాను ఎవరు రాజగోపాల్ రెడ్డి ఏ రాజగోపాల్ రెడ్డి ఆయన వ్యక్తిగతంగా కొట్టాడుకుంటాడు స్టేట్ ఆ సెంట్రల్ ఆయనకు అవసరం లేదు ఆయనకు ఆయన కాంట్రాక్టరు ఆయన కాంట్రాక్టర్ పనులు చేసుకుంటాడు తప్ప కానీ ఆయన ప్రజలకు అవసరం లేదు ఆయనకు ప్రజలతోని ఆయనకు మమేకం కావాల్సిన కూడా అవసరం లేదు ఇప్పటి వరకు ఇక్కడ రావాల్సిన మూడు సంవత్సరాల నుండి ఒకసారి కూడా రాలే ఆయన రాడు కూడా ఆయన రాడు కూడా ఇక్కడ ఆయన ఆలోచన కూడా అటువంటిది కాదు ఆయన కాంట్రాక్టర్ బేసిక్ ఆయన డబ్బు కొరకు పనిచేసాడు తప్ప ప్రజల కొరకు వాళ్ళకి చేయడంలో ఆయన ఆలోచన లేదు ఆయనకు మీరు మాత్రం టీఆర్ఎస్కే మద్దతు ఇస్తారా తప్పకుండా టీఆర్ఎస్కి ఓకే థ్యాంక్ యూ అన్నా నమస్తే అన్న పేరేనా రమేష్ రమేష్ ఏం చేసుకుంటారా మీరు నేను లారీ డ్రైవర్ అన్న లారీ డ్రైవర్ మంది డ్రైవర్లు ఎక్కువ డ్రైవర్లు బాగున్నారు ఇది ఇప్పుడు మన మునుగోడులో ఉప ఎన్నిక వచ్చింది కదా ఉప ఎన్నిక రావడం వల్ల రాజగో రాజగోపాల్ రెడ్డి నామినేషన్ చేయడం వల్ల ఇవన్నీ మీకు ఏమైనా ఎఫెక్ట్ పడిందా అన్న పడదా అన్న మరి ఇప్పుడు ఇప్పుడు దేనికోసం రాజీనామా చేసిండు అన్న సొంత సొంత ప్రయోజనాల కోసం రాజీనామా ఆయన ఎవరికి ఎవరిని బాగు పెడదామని రాజీనామా చేసి ఆయన ఎందుకు ఆయన ఈ సంవత్సరంతో ఆయన చేసేదేముందన్నాడా అదే మూడున్నర సంవత్సరాలు అట్లనే ఉన్నావు కదా ఇంకొక సంవత్సరం అట్లనే ఉంటే ఎలక్షన్లో వచ్చేది కదా ఇప్పుడు ఈ ఎడా ఏంది ఈ ఖర్చు ఏంది కోరికి ఎంత లాస్ అన్న అది అదే అదైతే సొంత ప్రయోజనాల కోసము రాజీనామా చేసేడు ఆయన పోనీ నువ్వు రాజీనామా చేసినావు అదే కాంగ్రెస్ నుంచి మళ్ళీ పోటీ చేసేది ఇప్పుడైనా మిత్ర మిత్రపక్షంలోనే ఉంటావు కదా నువ్వు ఎట్లా నువ్వు గవర్నమెంట్లో పోయినావు గవర్నమెంట్ నుంచి ఏదో తెచ్చి ఈడ పనులు చేస్తావు అన్నట్టయితే కాదు కదా అందుకని దాంతో అయితే ఏం లాభం లేదన్న ఎలక్షన్లు అయిపోయిన తర్వాత రాజగోపాల్ రెడ్డి ప్రస్తావన ఎలా ఉండబోతుంది ఆయన రాజకీయ పరిస్థితి ఎట్లా ఉంటుంది ఆయన మళ్ళీ మునుగోడులో మాత్రం కనపడాడు అన్న ఇంకా ఎందుకంటే ఆయన అయితే ఏం లేదన్న ఐదు ఐదు సంవత్సరాలు ఎంపీగా చేసాడు ఒక ఐదు సంవత్సరాలు ఎమ్మెల్సీగా చేసేడు ఈడ మూడున్నర సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసేడు ఏం చేసిండు అన్న మాకు పోయినసారి వీడికి వచ్చి ఆడ చెట్టు కింద కూర్చోసుకొని కూర్చొని పనులు ఇప్పటి ఇప్పటిదాకా వచ్చిందే లేదు ఆయన ఇంటికి పోయి అడుగుదామంటే అపాయింట్మెంట్ ఇయ్యరు ఇదే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు అయితే డైరెక్ట్ ఇంట్లోకి పోవచ్చు ఏదైనా కుట్లాడవచ్చు ఆయన కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు అయితే రోజు పళ్ళు రాని రోజు అంటూ ఉండదన్న ఎందుకంటే ఆయన పొద్దున ఎనిమిది గంటలకు కంచి బయలుదేరితే నియోజకవర్గంలో పర్యట పర్యటిస్తాడు ఇక్కడి నుంచి బయలుదేరి ఇక్కడ చౌటుపల నుంచి బయలుదేరితే మరి కూడా నన్ను టచ్ చేస్తాడు లేకపోతే మరి కూడా నుంచి వస్తే ఇక్కడ చౌటుపల్లి ఎండింగ్ చేస్తాడు అట్లా కానీ ఆయన చేసింది అయితే ఏం లేదన్నా మూడున్నర సంవత్సరాలలో మా ఊరికి ఒక్క రోజు వచ్చింది కూడా లేదన్న అది ఇప్పుడు మీరే పార్టీకి మద్దతు ఇద్దామనుకుంటారే మేమైతే టిఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తామన్నా ఎందుకంటే మాకు వాళ్ళు ఇచ్చే అభివృద్ధి ఏంటంటే కళ్యాణ లక్ష్మి ఒకటి రైతు బంధు రైతు బీమా ఇప్పుడు మళ్ళీ పోతే గొళ్ళల్లో గొర్రెలు అని ఈ గమలులకు రకాల మాపి చేసిండని అవన్నీ ఉన్నాయన్న అభివృద్ధి పనులు ఎన్నో చేసిన గవర్నమెంట్ ఏం చేయలేదన్న ఎవడన్నా ఆ ఇప్పుడు ఆయన ఇప్పుడు ఇది చేయలేదని అనేటోడు మేము ఇది తీసుకోము అని అన్నాడు ఎవడన్నా ఉన్నాడు అన్న అది చెప్పమాను ఎందుకంటే ఆయన చేసిన పనులు అభివృద్ధి పనులల్లో తీసుకొని ఎత్తిపూర్చడం చక్క అది లాభం కాదు తీసు నేను తీసుకోను అని అనేటోడు ఒక్కనన్న చూపెట్టండి ఏ పార్టీ వాడైనా సరే నేను ఇప్పుడు ఆయన ఇది చేయలేదు అది చేయలేదు ఇవన్నీ అనేటోళ్ళు ఇది నేను తీసుకోను అనేటోళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పు ఇప్పుడు పరంగా వస్తే దొంగ దొంగ అని ఎప్పుడైనా చెప్పుకుంటాడే చెప్పుకోడు కదా ఇప్పుడు అన్న ఇప్పుడు సంవత్సరానికి భూమికి రైతుబంధాన్ని వేస్తున్నారు కన్నా దాంట్లో ఏ పార్టీ లేరా అన్న మాకు వద్దు ఉన్నాడా అన్న నాకు వద్దు అన్నోడు ఎవరన్నా ఉన్నాడా ఎవరు లేడు ఎందుకన్నా దొంగ దొంగ అని ఎందుకు నాకు నాకు ఈఎం అన్న అంటావు ఈఎం ఈఎంఐ ఎందుకు తీసుకుంటున్నావు నువ్వు నువ్వు నేను ఈఎం అని నువ్వు అడుగుతున్నావు నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు అదే వాపసు పంపి మళ్ళా లేనడుగు తీసుకుంటాడు కదా మరి నువ్వు దొంగ అనేది ఎక్కడ దాన్ని నువ్వు తీసుకున్నాక అటువంటిది తప్పుడు ప్రచారం అది అన్న కేసీఆర్ గారు ప్రభుత్వం మంచి పథకాలు పెట్టాడు మంచి డెవలప్ చేస్తున్నాడు అన్న ఓకే థ్యాంక్ యూ నమస్తే నమస్తే నరేష్ లారీ డ్రైవర్ డ్రైవర్ ఇప్పుడు మునుగోడులో రాజీనామా చేసిన తర్వాత రాజగోపాల్ రెడ్డి ఎలక్షన్లు వచ్చినాయి కదా ఉప ఎలక్షన్ ఎలా అనిపిస్తుంది అన్న రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం వల్ల ఉపయోగం ఏం లేదని ఇక్కడ మునుగోడు నియోజకవర్గంలో ఆయన సొంత నిధుల కోసం ఆయన కాంట్రాక్టుల కోసము ఆయన కంపెనీల కోసమే వచ్చిండు అంత రాజీనామా చేసుకుండు కానీ ప్రజల కోసం మేలు చేయాల్సిన అవసరం ఆయనకి ఏం లేకుండా కాబట్టి రాజీనామా ఆయన సొంత నిధుల సొంత ప్రయోజనం కోసమే మేము రాజీనామా చేయడానికి కారణం ఇప్పుడు మీరు ఏ పార్టీకి మద్దతు నేను టీఆర్ఎస్కి ఇస్తాను మద్దతు టీఆర్ఎస్కి దేనికైనా మనకు ఏదైనా అక్క చెల్లెల్లో పెళ్లి చేయాలంటే కళ్యాణ లక్ష్మి మన అమ్మ నాన్నలు పెద్ద ఎదురు అయితే వాళ్ళకు దళిత మన పింఛన్ వస్తుంది మళ్ళా ఏది మన వాళ్ళని చనిపోతే గుంట భూమి ఉన్న వాళ్ళకి ఐదు లక్షలు వస్తున్నాయి మళ్ళీ ఇవన్నీ ఇస్తున్నాయి కదా దళిత బంద్ ఇవన్నీ వస్తున్నాయి కదా ఊరికి అన్ని ప్రయోజనాలు జరుగుతున్నాయి కదా మిషన్ బాగిరాదా ఇవన్నీ వాటరు ఇవన్నీ వస్తున్నాయి కదా